హలో అండి, నేను డాక్టర్ హర్షవర్ధన్ వర్మ, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, అశ్విన్స్ హాస్పిటల్, హైదరాబాద్. ఈరోజు నేను మీ దగ్గరికి రావడానికి కారణం పిఎఫ్టి అనేది డిస్కస్ చేద్దామని. సో పిఎఫ్టి అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. ఇది బేసికల్గా మన లంగ్స్ యొక్క పనితనాన్ని ఐడెంటిఫై చేసే టెస్ట్ అన్నమాట. సో ఈ పిఎఫ్టి ఎందుకు అడ్వైస్ చేస్తామంటే, డిజీజ్ని కనుక్కోవడానికి హెల్ప్ చేసినందుకు డయాగ్నోసిస్కి, అలాగే డిజీజ్ మానిటరింగ్ కోసం, అంటే ఆల్రెడీ డయాగ్నోజ్ అయిన పేషెంట్స్లో తెర ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారా లేదా అనే మానిటరింగ్ కోసం కూడా ఈ పిఎఫ్టి అనేది చాలా వాల్యుబుల్ టూల్ అన్నమాట. సో ఈ పిఎఫ్టి ఎవరెవరు చేస్తామంటే, ఎవరైతే ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో వస్తారో, అంటే ప్రొలాంగ్డ్ కాఫ్ అని, బ్రెత్లెస్నెస్ అని, వీజింగ్ అని, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నోళ్ళలో కానీ, లేకపోతే ఆల్రెడీ డయాగ్నోస్డ్ ఆస్త్మా సిఓపిడి పేషెంట్స్లో కానీ, ప్లస్ పిఎఫ్టి మనం తరచుగా వాడేది ప్రీ సర్జికల్ ఫిట్నెస్ కోసం, అంటే థొరాసిక్ ఆర్ అబ్డామినల్ సర్జరీస్, మేజర్ సర్జరీస్ చేస్తున్నప్పుడు అనస్థీషియాకి ఫిట్ ఉంటారా లేదా అనేది ఈ లంగ్ ఈ పిఎఫ్టి అనేది వాళ్ళల్లో కూడా చేస్తామన్నమాట. సో నాన్ మెడికల్ పర్పసెస్ పిఎఫ్టి అనేది మనం ఇండస్ట్రీస్లో ప్రీ ఎంప్లాయ్మెంట్ ఫిట్నెస్ కింద కూడా వాడదామండి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీస్లో ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి, కెమికల్స్తో కానీ, హజార్డస్ మెటీరియల్తో కానీ. సో ఈ పిఎఫ్టి చేయడం వలన ఎంప్లాయీ ఫిట్టా కాదా అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. సో పిఎఫ్టి అనేది ఒక గ్రూప్ ఆఫ్ టెస్ట్ అన్నమాట. సో అందులో బేసిక్గా మనం చేసేది స్పైరోమెట్రీ కాకుండా అదర్ టెస్ట్ విచ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ పిఎఫ్టిఆర్, డిఎల్సిఓ, బ్రాంకిల్ ప్రొవోకేషన్ టెస్ట్ అని, 6 మినిట్ వాక్ టెస్ట్ అని, కార్డియో పల్మనరీ ఎక్సైజ్ టెస్టింగ్ అని, ఇలా చాలా ఉంటాయి. కానీ ఈరోజు నేను డిస్కస్ చేద్దాం అనుకుంది స్పైరోమెట్రీ, విచ్ ఇస్ ద బేసిక్ టెస్ట్ ఇన్ పిఎఫ్టి. సో ఈ స్పైరోమెట్రీ అనేది చిన్న పరికరం అండి. అది ఈ టెస్ట్ పిఎఫ్టి అనేది సెపరేట్ పిఎఫ్టి రూమ్ ఉంటుంది హాస్పిటల్స్లో, విచ్ ఇస్ వెల్ వెంటిలేటెడ్. ఈ టెస్ట్ అయితే కనుక మనం చూసి దాని టెస్ట్లో ఉండే టూల్స్ ఏంటంటే, ఒక బ్లోయింగ్ ట్యూబ్ విత్ మౌత్ పీస్. ఆ బ్లోయింగ్ ట్యూబ్లో సెన్సర్ ఉంటుంది అన్నమాట. సో ఒక రెస్పిరేటరీ టెక్నీషియన్ మీతో పాటు ఉంటారు. ఈ సెన్సర్ ఉన్న మౌత్ పీస్ మీకు ఇచ్చి పరికరంలోంచి బ్లో చేయమంటారు అన్నమాట. సో ఫుల్ ఫోర్స్తో బ్లో చేయమని చెప్పి నెక్స్ట్ ఇన్హేల్ కూడా చేయమంటారు అన్నమాట. సో ఆ స్పెసిఫిక్ బ్రీతింగ్ ప్యాటర్న్ వాళ్ళు మీకు డెమాన్స్ట్రేట్ చేస్తారు. ముఖ్యంగా ఇది నోటు ద్వారా చేయాలి కాబట్టి. సో అప్పుడప్పుడు కొంతమంది నోస్ ద్వారా కూడా బ్రీత్ చేసేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళలో నోస్ క్లిప్స్ వాడతాం అన్నమాట. సో ఈ టెస్ట్ ఈ బ్రీదింగ్ ప్యాటర్న్ని ఆ సెన్సర్ ఐడెంటిఫై చేసి ఒక నార్మల్ పర్సన్ లంగ్స్ ఎలా ఉంటాయో దాన్ని ఆ సిస్టమ్ కంపేర్ చేసి ఫైనల్గా ఒక రిపోర్ట్ వస్తుంది అన్నమాట. సో పిఎఫ్టి చేసే ముందు మీ హైట్, వెయిట్, మీ స్మోకింగ్ స్టేటస్, మీ డీటెయిల్స్ అన్నీ సిస్టంలో ఎంటర్ చేసిన తర్వాత ఆ సిస్టమ్ ఒక నార్మల్ పేషెంట్ లంగ్ వాల్యూస్ని మీకు వచ్చిన వాల్యూస్తో కంపేర్ చేసి ఒక రిపోర్ట్ అనేది మనకి జనరేట్ అవుతుంది అన్నమాట. సో ఈ పిఎఫ్టిలో మనం చూసే వేరియబుల్స్ ముఖ్యంగా 3 అండి. సో FEV1 అని, FVC అని, FEV1 బై FVC రేషియో అని, ఇవి ఈ 3 మనం రిపోర్ట్లో ఐడెంటిఫై చేస్తాం. సో కామన్గా చూస్తే మన లంగ్ ఫంక్షన్ అనేది ఈ రేషియో మీద ఎక్కువగా డిపెండ్ అవుద్ది. వేగ్గా చెప్పాలంటే ఈ రేషియో కనుక 70% కంటే ఎక్కువ ఉంటే నార్మల్గా ఉన్నట్టు, 70% కంటే తక్కువ ఉంటే అబ్నార్మల్గా ఉంది లంగ్ ఫంక్షన్ అన్నట్టు మనం ఇంటర్ప్రెట్ చేయొచ్చు అన్నమాట. సో అదే కాకుండా సివియారిటీ ఆఫ్ డిజీజ్ను కూడా మనం ఈ వేరియబుల్స్ ద్వారా డెమాన్స్ట్రేట్ చేయొచ్చు అన్నమాట. సో ఇందులో ఉండే FEV1 వాల్యూ బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్, వెరీ సివియర్ అనేది కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో టెస్టింగ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మీకు ఇన్హేలర్ ఇచ్చి, ఇన్హేలర్కి ముందు అంటే ప్రీ టెస్ట్, పోస్ట్ టెస్ట్ కూడా చేసి కంపేర్ చేస్తారన్నమాట. సో దాన్ని బట్టి యూజువల్గా బ్రాంకియల్ ఆస్తమాని, COPDని డిఫరెన్షియేట్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే ఆస్తమా అనేది రివర్సిబుల్ డిజీజ్ కాబట్టి. సో ఈ పిఎఫ్టి అనేది చాలా సింపుల్ టెస్ట్ అండ్ ప్లస్ కాస్ట్ ఎఫెక్టివ్,
and very quick test where we can get valuable information. So ee PFT anedi dan diagnosis adi cheyaledu gaani patient icche history gaani patient an examine chesaka ee PFT report batti final ga manam oka conclusion ki raavach anamata. So PFT anedi oka helping tool to confirm the disease. So PFT chese mundu teeskune jagratalu at least one hour before anna smoking cheyakunda undalani. ప్లస్ ఒక ఎవరైనా ఇన్హేలర్స్ అవి వాడుతుంటే కనుక అవి ఇన్హేలర్స్ ఏమీ యూజ్ చేయకూడదు. ముఖ్యంగా కాఫీ టీ అనేది అట్లీస్ట్ 2 hours ముందు నుంచి తాగకుండా ఉండాలండి. ప్లస్ ఫుల్ మీల్స్ తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఈ ఫుడ్ కానీ ఈ స్మోకింగ్ కానీ ఇవన్నీ కూడా పల్మనరీ ఫంక్షన్ని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలన్నమాట. సో పిఎఫ్టీ ఎవరెవరిలో చేయకూడదు అంటే కనుక రీసెంట్గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో కానీ, రీసెంట్గా ఐ సర్జరీస్ చేసిన వాళ్ళలో కానీ, రీసెంట్గా అబ్డామినల్ సర్జరీస్ చేసిన వాళ్ళలో కానీ ఈ పిఎఫ్టి అనేది ఇమీడియట్గా చేయకూడదండి. అట్లీస్ట్ 6 months టు 1 year వెయిటింగ్ పీరియడ్ ఉండాలండి. ఈ నేను చెప్పిన ఇండికేషన్స్ ఉన్నోళ్ళలో కనుకైతే కొంచెం ఆగి చేస్తే బెటర్ అన్నమాట. సో ఈ పిఎఫ్టీలో ముఖ్యంగా మనం ఇంటర్ప్రెట్ చేసే డిజీజెస్ అబ్స్ట్రక్టివ్ అని అంటే బ్రాంకియల్ ఆస్తమా, సిఓపిడి లాంటి డిజీజెస్ కానీ, రెస్ట్రిక్టివ్ డిజీజెస్ అంటే లంగ్స్ని ఎక్స్పెండ్ అవ్వకుండా చేసేసే డిజీజెస్ లైక్ ఫైబ్రోసిస్ కానీ, ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజెస్ కానీ, ప్లస్ కొంతమందిలో మిక్స్డ్ ఉంటాయి అన్నమాట. అంటే అబ్స్ట్రక్టివ్ ప్లస్ రెస్ట్రిక్టివ్ ప్యాటర్న్ ఉండే వాళ్ళలో కూడా మనం ఈ పిఎఫ్టీ చేయడం వలన పేషెంట్స్ని కేటగరైజ్ చేసి ఫర్దర్ ట్రీట్మెంట్ మొడాలిటీస్లో మనం మేనేజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అది నేను ఈరోజు మీకు బ్రీఫ్ చేద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ.